హాయ్ బాబాయ్ అందరికీ. కోవిడ్లో నైట్ నుండి విపరీతమైన వర్షము, మార్నింగ్ కూడా తగ్గలేదు వర్షము. ఈ టైంలో ఏం చేయాలని ఆలోచించగా వేడివేడిగా అయినా తినాలనిపించింది, ఒక ఐడియా వచ్చింది. బిర్యానీ చేసేద్దాం, ఫ్రెండ్స్ని పిలిచి ఎంజాయ్ చేసేద్దాం అనిపించింది. మీరు కూడా చూసేయండి, కోవిడ్లో చికెన్ని ఈ విధంగా అమ్ముతారు. చికెన్ గడ్డగట్టిపోయి ఉంది కదా, దీన్ని హాట్ వాటర్లో వేసి నానబెడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. బాబాయ్లు నెక్స్ట్ వచ్చి నేను రైస్ నానబెట్టుకున్నాను. కోవిడ్లో ఎక్కువగా బాస్మతి రైస్ దొరుకుతాయి. బాబాయ్లు ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవి. ఇవేమో ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి వైట్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవేమో కర్రీ చేయడానికి, ఈ టమాటా కూడా కర్రీలోకే, ఈ మిర్చి, ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి. బాబాయ్లు ఇప్పుడు ఇట్లా అన్నింటిని ఒక చిటికలో చిన్న మంత్రం వేస్తాను చూడండి. ఓం బూమ్ బూమ్ బుష్. ఎలా ఉంది బాబాయ్లు, బాగుందా? బాబాయ్లు నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసేద్దాం మనం. ఒక పెనం పెట్టుకుని ఇలాగ వేపేద్దాం. బాబాయ్లు ఏగేలోపు చికెన్ మెల్ట్ అయిపోయి ఉంటుంది, దాన్ని ఒక పట్టు పట్టేద్దాం. బాబాయ్లు కూడైతే నానిపోయింది, ఇప్పుడు కట్ చేసుకుందాం. బాబాయ్లు మళ్ళీ దీనికి ఓం బూమ్ బుష్ వేసేద్దాం. ఓం బూమ్ బుష్, చూసారా అయిపోయింది. బాబాయ్లు మన ఫ్రైడ్ ఆనియన్స్ నల్లగా మగ్గిపోతున్నాయి బాబాయ్లు, దగ్గరికి వచ్చేసినాయి. దీన్ని పక్కేటేసుకుందాం. బాగానే ఎక్స్ట్రా. బాబాయ్లు ఇప్పుడు చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను బాబాయ్లు. ఇప్పుడు మళ్ళీ దీనికి మసాలాలో దిట్టంగా పట్టించేద్దాం. ఓం బూమ్ బుష్ బుష్. బాబాయ్లు ఇప్పుడు పొయ్యికి మంటెట్టు, దానిపైన గిన్నెట్టు. బాబాయ్లు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం బాబాయ్లు దాంట్లో. ఈ మరిగే నూనెలో ఇవి వేద్దాం బాబాయ్లు. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం, వచ్చి బిర్యానీ ఆకు. నెక్స్ట్ బిర్యానీ సామాన్ అంతా వేసేద్దాం బాబాయ్ లోపల. తర్వాత అటు ఇటు కెలికేద్దాం. కెలికేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలు దీంట్లో వేసుకుందాం బాబాయ్. బాబాయ్లు ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగినాయి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ముద్ద, కొంచెం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగింది బాబాయ్. ఇప్పుడు మనం ఒక చెంచా పసుపు. అవి బాగా వేగిపోయినాయి బాబాయ్లు. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ దీంట్లో వేసుకుందాం. బాబాయ్లు ఇప్పుడు కొంచెంసేపు మ్యాగ్నేట్ ఉండుంది. బాబాయ్లు చికెన్ లైట్గా మగ్గింది బాబాయ్లు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా రైస్ బ్యాలెన్స్ ఉంది బాబాయ్లు. ఇప్పుడు రైస్ కూడా నీళ్ళు వేడి చేసి ఇంకా రైస్ వేసేద్దాం. దమ్ రైస్, రైస్కి నీళ్ళు మరిగినాయి బాబాయ్లు. ఇప్పుడు రెండు పచ్చిమిర్చి, బిర్యానీ సరుకులు కొన్ని వేసరం మరుగుతుంది బాబాయ్లు. సరే ఈ విధంగా ఉంది కదా, ఈ రైస్ దీంట్లో వేస్తున్నాను. కొంచెం సాల్ట్ తగినంత యాడ్ చేద్దాం. వాళ్ళు 70% రైస్ కూడా ఉడికిపోయింది. ఈ టైప్లో ఉంటే చాలు, రైస్ 70% ఉడికిపోయింది. కర్రీ కూడా అయిపోయింది. కర్రీ కూడా ఇలా దగ్గరికి రావాలి. కర్రీ కూడా అయిపోయింది. ఇలా దగ్గరికి వస్తే కర్రీ అయిపోయినట్టు దమ్కి. ఇంకా రెండు రెడీ కదా, దమ్ వేసేద్దాం. చికెన్ వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి ఇలాగ. బాబాయ్లు మొత్తం రెడీ చేస్తేనే దమ్ అవుతుంది బిర్యానీ. ఒక 10 మినిట్స్ దమ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు బయట వెదర్ ఎలా ఉందో చూద్దాం రండి. కదా బాబాయ్లు, వెదర్ అయితే సూపర్ ఉంది. నా దమ్ బిర్యానీ ఇలా చేశాను నేను. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు బాబాయ్లు, ఇక మొదలెడదామా? దీపక్, జయనాదా, అహ్మద్, ఏక్ నంబర్ బిర్యానీ ఫుల్ హదా. ఈ కైసే మాలూమ్, ఈ మసాలా భీ జ్యాదా నీ పర్ఫెక్ట్ మసాలా. సబ్ మస్త్ బారిష్ హో రహీ హై బాహర్ మజబూత్, ఔర్ ఠండా ఠండా ఖానా గరమ్ గరమ్ బిర్యానీ, చుమ్మేశ్వరి బిర్యానీ. జిస్కో భీ దేఖనే కా ఐసే ఫుల్ బిర్యానీ బనానే కా ఫుల్ ప్రాసెస్ ఏక్ నంబర్. వీడియోలో లైక్ కరో, షేర్ కరో, సబ్స్క్రైబ్, కమెంట్ కర్కే బోల్నా కి హా భాయ్ బిర్యానీ కా రెసిపీ బతావ్, కైసే బనాయా, ఏక్ నంబర్ హై, ముందు దిఖాయేగా. ఓకే, వాజ్ ఇస్ ఇట్ మియా మియా ఏ భీ అకిల్ తాల్.